విశాఖలో వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడింది. ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు సూసైడ్ నోట్ రాసినట్టు గుర్తించారు. అందులో ఏముంది, ఎందుకలా రాస్తుంది అని పోలీసులు ఆరాతిస్తున్నారు. అలాగే ఈ కేసులో ఆమె కాల్ రికార్డింగ్స్ కీలకంగా మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే వివాహితులు అనుమానాస్పద ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. అయితే నిర్మానుష్యంగా ఉన్న బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు అనుమానాలను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఆమెది హత్య లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోవడం, మిగతా సగం అర్ధనగ్నంగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. మంగళవారం అత్తారింటి నుండి వెళ్లిపోయిన వివాహిత ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డారు. వెంటనే అత్తమామలు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వివాహిత మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ఆమె కోసం సెర్చ్ చేయాలి అనుకునే లోపే, అంటే తెల్లవారుజామున విశాఖ ఆర్కే బీచ్ సమీపాన ఉన్న వైఎంసీఏ బీచ్ ప్రాంతంలో ఆమె శవం కనిపించడంతో అంతా షాక్ గురయ్యారు. అటుగా వెళ్లిన వాకర్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె ఎవరు అని ఆరా తీయగా వారికి ఫిర్యాదు అందిన గాజువాకకు చెందిన 5 నెలల గర్భవతి అయిన శ్వేత అని నిర్ధారించారు. దీంతో వివాహిత శ్వేత మృతి కేసు మిస్టరీగా మారింది. అసలు మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ మృతిలో ఓ ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ఆమె చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అందులోనే తాను చనిపోవడానికి కారణాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది.